ताजमनीयम सर्वपयामनीवेद्यम ओम भूर्भुवस्वः सर्वदर्वरेण भगवो निरस्तिमहि धियोजनः प्रचोदयात् वरन्द्वासत्येन प्रहिञ्जामि अमृतवस्तु अमृतोपस्तम् श्री गौरीदेव्यै नमः कथले भन्निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा अद्यम देवानीं समर्पयामि अमृताभिधानमसि तराभोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि आदौ प्रक्षालयामि शुद्धाग्निजं समर्पयामि गौरीदेव्यै नमः ताम्बूलं समर्पयामि ओम सम्राजन्तराजन्ताभिश्रीर्यातनो गृहे लक्ष्मीराष्ट्रशिलामुखेतया वासगुंसृजामसि सन्दर्शिवेरस्तसमस्तमङ्गलानि भवन्तु ಮಂಗಳಾನಿ ಭವಂತು ಗೌರಿದೇವ್ಯೈ ನಮಃ ಕರ್ಪೂರನಿರಾಜನ ದರ್ಶಯಾಮಿ ನಿರಾಜಾನಂದಂ ಶುದ್ಧಾಗ್ಮನಿಜಂ ಸಮರ್ಪಯಾಮಿ ಹರ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ಗೌರೀಮೇ ಮಾಧ್ಯಸಲೀಲಾರತಕ್ಷತ್ರೇಕಪದೇ ದ್ವಿಪದೇಶಾದಿ ದುಷ್ಪದಿ ಅಷ್ಟಾಪದೇ ನವಪದೇ ಭೂಭೂಷಿ ಶಾಸ್ತ್ರಋಷುಲ್ನೇ ಕೂಡ ಭಕ್ತಿ ಸ್ವಾಗತಂಗಾ ಪಿಲುಚುಕೊಚ್ಚಿ ವಾರಿಗೆ ನಿರಾಜನಾದಿ ಮಂತ್ರಪುಷ್ಪಮನ್ನು ಸಮರ್ಪಣ ಚೇಸಿ ವಾರಿನಿ ಕೋರುತ್ತಾರೆಂದು ಇಂದಾಕ ಮನ ಪೂಜ್ಯ ಗುರುವులు చెప్పినట్టుగా వారందరినీ కూడా అమ్మవారి యొక్క గోత్రం పేర్లు స్వామివారి యొక్క గోత్ర పేరు తెలుపమని కోరుతున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. లోక కళ్యాణార్థం భగవదర్థం కన్యాం భగవదర్థం కన్యాం వృణీత్వం స్వయమస్తు దేవాదారంగ్రువదేసాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతో నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమ శివ గోత్ర స్వామివారికి అమ్మవారిని కూడా ఆ యొక్క రత్న సింహాసనం మీద కళ్యాణ వేది మీద కూర్చుండబెట్టి స్వామివారి యొక్క గోత్రం పరమశివ గోత్రం స్వామివారి యొక్క ముత్తాత గారు మహాదేవ గారు తాతగారు సదాశివ శర్మ గారు తండ్రి గారు ఈశ్వర శర్మ గారుగా భావించి శ్రీ ఆ యొక్క సాక్షాత్తు మనకి చక్కటి పెళ్లి కుమారుడు విశ్వేశ్వర శర్మ గారిని పెండ్లి పీట మీద కూర్చుండబెట్టారు.
పెళ్లి కూతురు రూపంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని కూర్చుండబెట్టి ఇప్పుడు ఆ యొక్క విశ్వేశ్వర శర్మకి అనగా వరుడికి పెళ్లి కుమారుడికి సమస్త క్రతువులు యజ్ఞ యాగాదులు చేసే దీక్ష లభించడానికి చక్కటి రజత యజ్ఞోపవేతాన్ని సమర్పణ చేస్తున్నారు పెళ్లి కూతురు యొక్క తండ్రి గారు. అలాంటి భావనలో స్వామి వారికి యజ్ఞోపవేత యొక్క ధారణ పూజా కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని ఓం నమ శివాయ అంటూ స్వామి వారి యొక్క యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. రక్షాబంధనం జరుగుతోంది. సంకల్పముచ్చార్య అంటున్నారు చూడండి. ఇలా మహాసంకల్పం ఈ కళ్యాణంలోనే కాదు, ఏ వివాహంలోనైనా అన్వయం చేస్తాం. అది సృష్టి ప్రారంభం దగ్గర నుంచి, ఈ భూమి ఎలా ఏర్పడింది అన్న దగ్గర నుంచి ఇవాళ్ళకి తిథి వరకు ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఈ భూమండలాన్ని ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారు, ఈ విషయాలన్నీ చెప్తుంది. మహాసంకల్పం ఎందుకు చదువుతారంటే ప్రధానంగా మహాసంకల్పం జరుగుతున్నంతసేపు, కళ్యాణం జరుగుతున్నప్పుడు సభలో ఎవరు మాట్లాడకుండా ఉంటారో వాళ్ళందరికీ పీటల మీద కూర్చున్న ఫలితాన్ని ఇస్తారు. వివాహం చేసేటప్పుడు మహాసంకల్పం జరిపేటప్పుడు కానీ కన్యాదాత మాట్లాడాడా, ఎవరితో మాట్లాడాడో వాళ్ళకి వేస్తారు ఫలితాన్ని. అందుకే పెళ్లిలో కూడా మహాసంకల్పం చేసేటప్పుడు కన్యాదాత మాట్లాడకూడదు. నేను ఏదో సరదాగా మీరు మాట్లాడకుండా ఉండాలని చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను వివాహ మంత్రాలకి వ్యాఖ్యాన గ్రంథంలో వచ్చి చెప్తున్నాను. అందుకని మహాసంకల్పం ఎంత అందంగా ఉంటుందో ఆ సృష్టి క్రమాన్ని అంతటినీ చెప్పి ఇవాల్టి తిథి వరకు చెప్పి అప్పుడు కళ్యాణానికి ఉపక్రమిస్తారు. కాబట్టి చక్కగా శ్రద్ధగా నిశ్శబ్దంగా వినండి. జగన్మూలాధారశక్తికూర్మానందీరావృతకుండీకవోమనుభుదాంజనపుష్పదందసార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్గజోపరిపృతిష్ట అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్తపాతాలస్యోపరితలే భూలోక పవర్లోక సుకర్లోక మహర్లోక ధనోలోక తపోలోక సత్యలోకస్యోధోభాగే చక్రవాల శీలమహావళయ మధ్యే వర్తిన్యాం మహానాలాయమాన పునిరాజస్య శేషస్య సహస్రఫనాపరిమండలమండితే ఇంద్రాగ్నియమనిరుదవర్ణవాయవకుబేర ఈశాన్యాద్దిష్టదిక్పాలకపాలితే లోకాలోకాచల వలయతే వలయాకారణవనేక్షుషరాసర్పితదిక్షేరశుద్ధజలాన్వయీరావృతేస్మిన్ మహతి జంబూర్ప్లక్షశాల్మల్ కుశక్రౌం చ సాకపుష్కరాక్షై సత్యభద్వీపైర్ద్వీపితే మహేంద్రమలయసహ్యశక్తి హిమోదయాద్రిస్తాద్రివింద్యాద్రిపారుజాతాది సప్తకులపర్వతైర్విరాజితే మదంగిహిరణ్యశృంగార పంచభిర్మహానగైస్ సమధిష్ఠితే హిమశైల హేమకూటాల సప్తభిర్మహానగైస్ సమధిష్ఠితే ఇంద్రగశేరు తామ్రగభస్తి నాగసౌమ్యగంధర్వ శరభరతఖండాక్ష నవఖండాత్మికే మహాసురోహాకార పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండల మధ్యే మేరోర్దక్షిణ పార్శ్వే మలయాత్రే కర్మభూమౌ భారతి కిం పురుష హరిరావృత గురుభద్రాశ్మగ్రమణం నాద్యాక్షి దేవఖండకేంద్రే దండక చింపక వింద్య విషానైమిషకదలిక బదిరిక నౌషభోదేవదారుకారణ్యాద్యకాదశారణ్యాయతే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సువీర సౌరాష్ట్ర మహారాష్ట్ర గుజరాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల కువల మలయాళ సింహద్రవలి ద్రావిడ కర్ణాట రాట మరాట పానాట పాంచబులీంద్ర ఆంధ్ర కురుగురు గాంధార విదర్భదేహ బాహులేక బర్బరకేకయ కోశల కుంతల చమన టంకన కుంకన మత్స్యముద్రవ ఘూర్జరాది చెప్పన్న దేశ విశేష భూపాల విచిత్రదే స్వామ్యవంతు కురుక్షేత్రాది గంగా గోదావరి భీమరథి తుంగభద్రా కావేరియాది మహానిధి వసతే అయోధ్యాకాశీ పురుషోత్తమ రామేశ్వరాది మహాముక్తిస్థలయితే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే వింధ్యస్యోత్తరే కంటక విరాజితే గౌరీముఖే బ్రహ్మణాలే మహావారణాసీ క్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన బారస్పత్యమానైన శుభకృత్నామదం వత్సరే దక్షిణాయనే సౌరచాంద్రమానాభ్యాం వికృతనామదం వత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే చతుర్దశ త్రయోదశ్యాం భృగువాసరే నక్షత్రే ఉపయోగే శుభగ్రహణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః పరమశివు కాశ్యపజగోత్ర హిమోత్సర్మనామధేయ ధర్మపత్ని సమేత కాశ్యపజగోత్ర హిమోత్సర్మనామధేయ
నమస్కారం చేసుకుని అందరూ చెప్పండి మమ అనాది అవిద్య ప్రవర్తమాన మమ సంసార చక్రే వివిధాభి కర్మగతిభి అనేకధ జనిత్వా మమ పుణ్యకర్మ విశేషేణ ఇదానీం మనుష్య శరీరం ప్రాప్తవతః మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మమ కర్మేంద్రియ కృత జ్ఞాన అజ్ఞాన దోష నివారణార్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మమ వంశ్యానాం సర్వేషాం పితృణాం శాశ్వత నరకలోకాత్ ఉత్తీర్య స్వర్గలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక అన్నపూర్ణ కన్యాదానం అహం కరిష్యే సహస్రపాదాక్షిశిరోరుబాహవే ఆమ్నే బ్రుజాయ యాస్మదే సహస్రకోటి యుగధారిణే నమః సోమయేంద్రియం వీర్యోస్పృశ్యాభ్యాం ప్రగృహ్యమన్మయే నారహణీయాహృతమేకే కృతమాంగమేకే ధారాశక్తోరాభ్యాం